తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థుల తుది జాబితాపై రేపు కసరత్తు జరగనుంది. ఢిల్లీలో జరగనున్న కేంద్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. బుధవారం నాటి భేటీలో మరొక 8 స్థానాలపై తుది ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ప్రతిపాదించిన 8 స్థానాల అభ్యర్థుల జాబితా కూడా మరోసారి రేవంత్ రెడ్డి ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అభ్యర్థుల ఎంపికలో పూర్తి స్వేచ్ఛను సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టాన వర్గం ఇప్పటికే ఇచ్చింది. అయినప్పటికీ అందరినీ కలుపుకోవాలనే దిశగా రేవంత్ రెడ్డి సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 6 జాబితాలు విడుదల చేసిన కాంగ్రెస్ 190 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఇక తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను 9 సెగ్మెంట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరొక 8 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రేపు జరగబోయే కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో తెలంగాణకు సంబంధించి పెండింగ్ లో ఉన్న 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.